फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో ఉద్యోగాలు వచ్చేసి అసిస్టెంట్ నర్సింగ్ ల్యాబ్ అటెండెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు 15,000 జీతంతో స్టార్టింగ్ నుంచి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అయితే వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ప్రాసెస్ సో ఫుల్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మార్చి 15వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు అయితే మనకు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఆర్కే పురం సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నమాట అయితే మనకు జాబ్స్ వచ్చేసి లైబ్రేరియన్ అకౌంటెంట్ ఎల్డిసి కంప్యూటర్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ పారామెడిక్స్ నర్సింగ్ అసిస్టెంట్ ఎంటీఎస్ ఎలక్ట్రీషియన్ అలాగే గార్డెనర్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి 10 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 10వ తరగతి ఐటీఐ ఇంటర్మీడియట్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ అలాగే ఎం లైబ్రరీ సైన్స్ ఉత్తీర్ణత సాధించి పనిలో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి పోస్టుని అనుసరించి 30 సంవత్సరాల నుంచి 55 మించకూడదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు అనేది ఉంటుంది ఓబీసీలకు 3 ఏళ్ళు ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుంది 15,000 నుంచి 60,000 జీతం ఉంటుంది పోస్టుని అనుసరించి షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి ఆర్మీ పబ్లిక్ స్కూల్ పీకే ఆర్కే పురం సికింద్రాబాద్ సో ఇది చిరునామా అన్నమాట సో మీరు పంపించాల్సిన చిరునామా ఆర్కే ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం సికింద్రాబాద్ అయితే దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకు 100 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉంది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్